అందరూ కూడా భక్తి విశ్వాసంతో పైకి లేద్దాం. ప్రవేశ గీతం పాడదాం. గగనమంత ప్రతిధ్వనించి ప్రభు పాద పూజకు పిలిచెను నిన్ను స్వాగతం స్వాగతం స్వాగతం. डुबले तरजब सिंह आई बा క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం రెండు పండుగలు కొనియాడుతున్నాం. ఒకటి యేసు ప్రభు జ్ఞానస్థానం పొందిన గొప్ప పండుగ, రెండవది స్థానికంగా యంగ్ మేరీ మాత
మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు యోర్దాను నదికి వెళ్ళి అక్కడ జ్ఞానస్థానం పొందడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన యేసు ప్రభు జీవితంలో చోటు చేసుకున్నది. ప్రభు యోర్దాను నదిలోకి వెళ్ళినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చోటు చేసుకున్నాయి. అందులో ఆకాశం తెరవబడడం, దేవుని యొక్క స్వరం వినిపించడం, పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపంలో దిగి రావడం. ఆకాశం తెరవబడడం అంటే వేదాంత పరంగా గొప్ప అర్థాన్ని మనకిస్తుంది, పరలోకం తెరవబడింది అని. ఆది తల్లిదండ్రులు చేసిన పాపం వలన పరలోకం మూసివేయబడింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి జ్ఞానస్థానం పొందినప్పుడు మన రక్షణ కోసం పరలోక రాజ్యం తెరవబడింది అని దేవుడు సాక్ష్యమిస్తున్నారు. నేను పంపిన మెస్సీయా ఈయనే, క్రీస్తు ప్రభు ఇతడే, ఈయనే నా ప్రియమైన కుమారుడు అని. పవిత్రాత్మ సర్వేశ్వరుడు కూడా దిగి వచ్చినటువంటి ఆ సమయంలోనే క్రీస్తు ప్రభు గురించి పరమతండ్రి ఈయన నా ప్రియమైన కుమారుడు అని సాక్ష్యమిస్తున్నా. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు యేసు ప్రభు జ్ఞానస్థానం పొందిన సమయంలో. మన రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. రక్షణ పొందాలంటే క్రీస్తును విశ్వసించాలి, క్రీస్తు ఇస్తున్నటువంటి జ్ఞానస్థానాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి. యంగ్ మేరీ మాత మహోత్సవం, క్రీస్తు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి పరిశుద్ధ తల్లి మరియా, ఆమె అందరికీ అమ్మగా ఉన్నారు. మరి ముఖ్యంగా మనం సవర భాషలో యంగ్ మాత అని పిలవడంలో గొప్ప సంతోషాన్ని మనకిస్తుంది, ఎందుకంటే మన అమ్మ మరియా అని. నిజమే, యేసు ప్రభువుకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి మనందరికీ కూడా అమ్మగా ఉండడానికి ప్రభువే మనకు ఆ గొప్ప వరాన్ని ఇచ్చారు. శిలువ మీద వ్రేలాడుతూ యోహాను గారితో అన్నారు, ఇదిగో నీ తల్లి అని. అలాగే తల్లితో, ఇదిగో నీ కుమారుడని. అప్పటి నుండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళికి పరిశుద్ధ కన్య మరియా అమ్మగా ఇవ్వడం, అంగీకరించడం, అమ్మ మన కోసం ప్రార్థన చేయడం అన్నది జరుగుతుంది. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమై ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం. వివిధ గ్రామాల నుండి వచ్చాం యంగ్ మేరీ మాతని ప్రార్థన చేయడానికి. ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం చూపిస్తున్నాం, ఆమెను వందిస్తున్నాం, ఆమెను ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ పండుగ సందర్భంగా మన ప్రియతమ పీఠాధిపతులు రాయరాల విజయ్ కుమార్ గారు ఈ పూజను సమర్పిస్తున్నారు, మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అలాగే వారితో పాటు ఇద్దరు గురువులు కూడా మన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చి ఉన్నారు. వారు మన కోసం ప్రార్థన చేస్తారు, మనం కూడా వీరి కోసం ప్రార్థన చేద్దాం. పూజ అయిన తర్వాత భక్తితో తల్లి మరియా ఆ గుహలో ప్రతిష్ఠ చేయబడినటువంటి స్వరూపం దగ్గరకు వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. తల్లి, మన విచారణను, మన మేత్రాసనాన్ని నిరంతరం నడిపించాలని, మన కోసం ప్రార్థన చేయాలని అమ్మ దగ్గర వేడుకుందాం. అలాగే మీ యొక్క వ్యక్తిగత తలంపులు, ఆలోచనలు, అలాగే మీరు నిరంతరం దేవుని బిడ్డలుగా జీవించడానికి ఆమె ప్రార్థన సహాయాన్ని వసగమని మనమందరం కూడా వేడుకుందాం. బలి పూజలో యోగ్యంగా పాలు పంచుకున్నటకు మనం చేసిన పాపములను క్షమించమని కరుణామయుడైన క్రీస్తును వేడుకుందాం.
నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, క్రీస్తువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము, ప్రభువాదయ చూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిజము పొందిన సమయమున పవిత్రాత్మ అతని పైకి దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియతమ కుమారుడని నీవు బాహటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మమునందున మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యమును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పట్టణాలకు ముందుగా ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారి యొక్క ఉద్దేశాలు చదువుతాం. బిడిక వెంకటేష్, గౌరమ్మ, కావేరి, సాంసన్, జోనేష్ చదువుతున్నటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తును చక్కగా చదవాలని, గొర్లే అభిలాష్, పద్మావతి, వారి కుటుంబ సభ్యులు రాసు, కవిత, లిల్లి, రమ్య, దేవుడు వీరిని ఆశీర్వదించాలని, దేవుడు చేసిన కృతజ్ఞత మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా. ఆరిక గోపాలు, మాసలి కుటుంబ సభ్యులు, అలాగే బిడ్డికాం ప్రకాష్, అరుణ వారి కుటుంబ సభ్యులు శాంతి సమాధానాల కోసం, జగదీశ్వరరావు, జయంతి, భావని, రాకేష్, మంజుల, లోకేష్, అరుణ వీరు చదువులయందు దేవుడు తోడుగా ఉండాలని, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, బిడ్డిక బాలరాజు, భారతి, అమ్మ సంచుడి ఆరోగ్యంతో ఉండాలని, బిడ్డిక దిలేశ్వరరావు, ఆశా నొత్తి దేవుడు వీరిని దీవించాలని, ఆరిక పంపి వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్యాల కోసం దీవించాలని, బిడ్డిక సన్నాయి, సోమణి, ప్రశాంత్, దిలీప్, సీతయ్య ఈ కుటుంబంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, కొండగొర్రి, భుగతమ్మ, ఇండియా, సుజాత, బాను భుగతమ్మకి మంచి ఆరోగ్యాన్ని, కొండగొర్రి, చక్కరియ, ఉపదేశి, సుందరమ్మ వీరిని దీవించి వీరి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను, అలాగే బిడ్డిక కాంతారావు, ఉపదేశి, ప్రశాంతి వారి బిడ్డలు రాసు, రాణి, రవి, రాఖీ, సంధ్య వారి యొక్క అమ్మ గలంతిని దీవించాలని, ఆరిక లుకో అరుత్రమ్మను దేవుడు దీవించాలని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మరియు బిడ్డిక రమేష్, ఉపదేశి, సునీత వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని, కొండగొర్రి అప్పలరాసు, నిర్మల ఈ కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని, కొండగొర్రి ప్రసాదు, చిన్నమ్మి వీరిని దీవించాలని, ఆరిక డీచరి, మచ్చ, ఎల్లంగి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వారి కుటుంబంలో ఫాదర్గా పనిచేస్తున్న ఫాదర్ జోనిస్ గారిని దేవుడు దీవించాలని, అలాగే బిడ్డిక అబ్రామ్, చిన్న కవిత వీరిని దీవించాలని, శాంతి సమాధానం అనుగ్రహించాలని, కొండగొర్రి పెద్ద బంగారు, దశమి, తెరీసా వీరి కుటుంబాలను దీవించాలని, మరి ముఖ్యంగా పెద్ద బంగారు తన యొక్క చెడు అలవాట్ల నుండి దూరం అవ్వాలని, మారు మనసు పొందాలని ప్రార్థన. బిడ్డిక మోషే, సరళి, విరాజ్, అనిత, జీవన్ ఆరోగ్యంతో ఉండాలని, కొండగొర్రి గంగరాజు, రంగీల వీరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, కొండగొర్రి అర్లయ్, గౌరీ ఈ కుటుంబాన్ని దీవించాలని, కొండగొర్రి భాస్కర్రావు, లక్ష్మి, పార్వతి ఈ కుటుంబాన్ని దీవించాలని, సౌర, త్రినాథు, ఇస్మేని దేవుడు వీరిని దీవించి ఆయురారోగ్యాలతో చదువులతో దీవించాలని, బిడ్డిక ఎసేకియల్, జోషియల్, మార్తమ్మ, ఇస్రాయేల్ వీరిని దీవించాలని, బిడ్డిక పౌలు, సుశీల ఈ కుటుంబాన్ని దీవించాలని, సౌర, రాజేష్, సుజాత ఈ కుటుంబ సభ్యులను దీవించి పిల్లలు బాగా చదువుకోవడానికి వారికి తెలివితేటలను ప్రసాదించాలని, ఆరిక సూర్యారావు, సంచిత ఈ కుటుంబాన్ని దీవించి ఆయురారోగ్యాలతో మరణించిన సంగీతకి ఆత్మశాంతిని అనుగ్రహించాలని, కొండగొర్రి చిన్న వెంకన్న, దాసమి, లుకాష్ వీరిని ఆశీర్వదించాలని, ఆపరేషన్ నుండి లుకాస్కి త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయమని, ఆరిక మంగ, జ్యోతి ఈ కుటుంబాన్ని దీవించాలని, వారు చదువుతున్నటువంటి పిల్లలకు జ్ఞానవరం ప్రసాదించాలని, ఆరిక కృష్ణ, యశోని ఈ కుటుంబాన్ని దీవించాలని,
అలాగే కొండగోర ఇచ్చిన బాబు ఉర్మిల దేవుడు వీరిని దీవించాలని, రాజేశ్వరి సిస్టర్ వీరిని దీవించాలని, అలాగే కొండగోరి కేదారు మామయంతి దేవుడు వీరిని దీవించాలని, కొండగోరి విజయ్ కుమార్ కుమారి వీరి పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని, కొండగోరి లుకా ఎలిజబెత్ అమ్మ వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి మరణించిన ఆదికి నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని, సవర లక్కీకి దివ్య దీర్ఘకాలపు స్వరం నుంచి స్వస్థతను భగవంతుడు అనుగ్రహించాలని, అలాగే కొండగోరి చెన్ని సురేష్ పుష్ప వీరిని దీవించాలని, బిడ్డిక రాజేష్ పద్మ వీళ్ళని దీవించాలని, బిడ్డిక భరంతి కుటుంబ సభ్యులను దీవించాలని, బిడ్డిక జసయ్య నిర్మల వీరిని దీవించాలని, ఎర్రయ్య విషయమ్మ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, బి దావీదు తెరేసా వీరిని దీవించాలని, ఎస్ జిచ్చు రైఖన్న వీరిని దీవించాలని, జి మథ్యాస్ వీరిని దీవించాలని, ముత్యాలను దీవించాలని, కే నోవా సరోని వీరిని దీవించాలని, మతయి అరుణ ఈ కుటుంబాన్ని దీవించాలని, కే వెంకన్న యాది వీరిని దీవించాలని, చిన్న అడ్డాయి మాణిక్యం ఈ కుటుంబాన్ని దీవించాలని, మరియు ఏ మోహన్ దయమంతిని దీవించాలని, చింతాడ రాము తెరేసమ్మ వీరిని దీవించాలని, అలాగే కొండగోరి మత్తయి సిరంగి దంపతులను దీవించాలని, కొండగోరి దానియేలు మార్తమ్మ దంపతులను దీవించాలని, మరియు బిడ్డిక పౌల్ సోమయ్య మరియమ్మ వారి యొక్క బిడ్డలు సిస్టర్ దీప వెరోనిక లూసీ జోస్మేరీ పౌలి జాన్ బోస్కో నికోలాస్ వీరిని దీవించాలని దేవుడు ఆశీర్వదించాలని, ఇప్పుడు చదివినటువంటి ఉద్దేశములు అలాగే మనందరి యొక్క ఉద్దేశములు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ దివ్య గ్రంథ పఠనాలను చదువుకుందాం. యంగ్ మేరిన్ అన్యం లింగన్ బారితేగోయ్ జీసుకృష్ణ అన్యం లింగన్ తినే భూయామరో సప్పువాలెన్ డో భూయామరంచి డో తెగోయ్ తుడింగ్ మరంచి బెంగమాంగ్ తుంగ్ లెప్తవే ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమిత ఆనందము. యెషయా గ్రంథము 42:1-4 మరియు 6-7. సర్వేశ్వరుడు ఇట్లా పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేనును అతనిని బాలునుడని చేస్తుని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందుతిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు నా జాతులకు న్యాయము కొనివచ్చును, ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడును త్రుంచివేయుడు, కునికి పోట్లను దీపమును ఆర్పివేయుడు, నమ్మదనిగా తనముతో ఎల్లరికీ న్యాయము కొనివచ్చును, నిరాశ చెందక నిరోధ్యమునకు గురికాక నేల మీద న్యాయమును నేలకొల్పును, దివ్యోపు ఇతనిని బోధింపు వరకు ఎదురు చూచును, ప్రభువుడైన నేనును నిన్ను పిలుస్తిని, నీకు ఫలమును నొసిగి తిని, రూపమును నిచ్చి తిని, నీకు న్యాయమును నెలకొల్పలేను, నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని, నీవు గృడ్డి వారిని కన్నులను తెరవు, బంధువులను చెర నుండి ఎలోపలికి కొన్ని వత్తువు, చీకటిలో ఉన్నవారిని గారకారము నుండి విడిపింతువు. ఇది ఏలినవారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానంతో దీవించును. దైవతనులారా ప్రభువును స్తుతింపుడు, అతని మహిమ ప్రతాపమును కీర్తింపుడు, మహిమత్వనైన మైన అతని దివ్యనామమును కొనియాడు, ప్రభు పవిత్ర మందిరమున అతనిని వతింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానంతో దీవించును. ప్రభు దమును జలముల మీద వినిపించుచున్నది, మహిమత్వుడైన ప్రభు ఊరుములతో గర్జించుచున్నాడు, అతని ధ్వమును సాగరముల మీద వినిపించున్నది, ప్రభు ధ్వమును బల మహాబలమైనది, మహాప్రభావము కలది,
అందరు ప్రభు ప్రభు తన ప్రజలను శాంతి సమాధానముతో దీవించును దీవించును అతని మందిరమున మాత్రము ఎల్లరను ప్రభునకు జయజయలని నివాదము చేయుదురు ప్రభు ప్రయాణమును ప్రళయ జలయములను శాసించుసు అతడు కలకాలము రాజుగా నుండి పరిపాలనము చేయుడు చేయును अनपाय कंबोल गलजुत अनुबन यागल उंजी श्री यागल तमजी से कोजा किनोलन पीतरोन अनोब्लिंगन बर अल्पतमलिन गामेतिन आजाड़ी नंजे गलम तैडो कीतुंगन अग्नि गिलिंगन मन रंजन मेले इतेजा अनाचा सनम सामंते बिंडो डीले जाति लिंगम बुतिंति आई नडोंग बंतोंग तेदो रोयता तरम तम नभुक्को अडमतिन आनी नडोंग कीतुंगन जाते बंश अनोब्लिंगन मुन अयेगन अजीसु क्रिस्तु कूडबंजिन अगमांगतुंगन डकु आनीम बातिन अदेलन असनब्युन मेले अवब्लिंग बिन असन इतिंति अभिनन कितुंगन इसराइल अवनंजिन अमंगबन अपायेतेन अंताते अंबेन अगलम जोन अवब्लिंगलन अतबुद्धन अतिकी गलेलिया देशासरीन सुसुलेन कूडब जुदा देशालिंगन अंता अनोब्लिंग बिन नान न्याराइले
यांतिगामले कीतुंगान नजरीता जीसुन अडों मरी जंगाडांडोर ननप्तीम बातें अपसाड़ी गोले तमगिजेतें बार जीसुन बंगसा बंगसा लेनुमान लिमले डुआन सिमान बातें अनबसुदन अदेरे नकुड्ड मनरंजन अडोंगान अपसामांग रोय गोरजांग गोरजांग एंडुंगेतें इतिनासन गामले कीतुंगान आनी नंपरा डकोनेतें कनाते कीतुंगान अबेरना कीतुंगान अडों सनिम सिंदेतें మత్తయి సువార్త
మూడవ అధ్యాయము వచనములు 13 నుంచి 17 వరకు మత్తయి సువార్త మూడవ అధ్యాయము వచనములు 13 నుంచి 17 వరకు అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమునున్న యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను యోహాను యేసును వారిని చూచి నేను నీ చెంత బాప్తిస్మము పొందవలసిన వాడను అట్టి నా యద్దకు నీవు వచ్చుటయా అనెను అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరుగునిమ్ము దేవుని సంకల్పమును అంతటిని మనము ఈ రీతిగా నెరవేరుచుట సమంజసము అని సమాధానమియగా యోహాను అంగీకరించెను యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకి వచ్చెను అప్పుడు అదిగో ఆకాశము తెరువబడుగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగి వచ్చి తనపై నిలుచుట చూచెను అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను ఇది క్రీస్తుని సువిశేషము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అందరికి మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం మనందరం కూడా 2021 వదిలిపెట్టి 2022లో ప్రవేశించి ఆల్రెడీ ఒక 10 రోజులు 9 రోజులు అయిపోయినాయి 9వ రోజులో ఉన్నాము మరి ఈ మొదటి వారం దాటిన తర్వాత మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో నల్లరాయిగూడ విచారణలు సన్నాయిగూడ ఇసుకగూడ ఈ యొక్క గ్రామాలకు చెందినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు యాంగ్ మేరీ మాత పండుగ కొనియాడటం అనేది ఒక మహా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అందరికీ సన్నాయిగూడ ఇసుకగూడలో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా యాంగ్ మేరీ మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రత్యేక విధంగా అమ్మ మరియ తల్లికి మనం ప్రార్థన చేస్తూ మన నల్లరాయగూడ విచారణలో తమ యొక్క అద్భుతాలతోని మరియ తల్లి మీ యొక్క కుటుంబాలని కాచి కాపాడాలని మీ అందరికీ కూడా తన యొక్క అపారమైనటువంటి అనుగ్రహాలని మీ మీద కుమ్మరించాలని మరి ఈ యొక్క యాంగ్ మేరీ పుణ్యక్షేత్రం చాలా అభివృద్ధి చెందాలి అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి మరియ తల్లి యొక్క దీవెనలు స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను ఆ మరియ తల్లిని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాను మరి ఇంత మంచిగా ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి చల్లని గాలి అంటే ఎండ ఉన్నా కానీ మనము ఎండలాగా అనిపించటం లేదు ఇక్కడ మంచిగా చల్లగా ఉంది మీరు మంచి అరేంజ్మెంట్స్ చేశారు టెంట్లు వేశారు మంచిగా ఈ యొక్క కొండ మీద
మీరందరూ భక్తిగా శ్రద్ధగా విశ్వాసముతోని యేసు ప్రభుని ధ్యానం యేసు ప్రభు యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి మీరందరూ వచ్చారు. మరి మీ ఎరకాల ఉండి మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తున్నటువంటి మీ విచారణకర్తలైన ఫాదర్ డొమినిక్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ డొమినిక్ గారు ఉపోద్ఘాతములో ఒక మంచి మాట చెప్పారు. ఏమిటంటే ఈ రోజునాడు మనం ఇక్కడ ఈ గ్రామంలో రెండు పండుగలు కలిసి చేసుకుంటూ ఉన్నామని చెప్పారు. రెండు పండుగలు, ఒకటి యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానపు పండుగ, మరి ఒకటి యాంగ్ మేరీ మాత పండుగ కలిసి మనం చేసుకుంటూ ఉన్నాము. ఈ రెండు పండుగలు మిళితమైనప్పుడు చాలా చక్కగా మనం ఒకవైపు త్రియేక దేవుని యొక్క ప్రతిమని వారి యొక్క ప్రేషిత కార్యాన్ని చూస్తూ, మరి అదే ప్రేషిత కార్యములో మరియ తల్లి యొక్క పండుగ మనం చేసుకోవటం అనేది చాలా అదృష్టం. ఈరోజు నాడు మనం మన తల్లి అయిన శ్రీ సభ మనకి యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానపు పండుగని మనకు అందిస్తూ ఉంది. మీకు గుర్తుందో లేదో, జనవరి 1వ తారీఖు నాడు మనం ఒక పండుగ చేసుకున్నాము. నూతన సంవత్సరంతో పాటు మనము జనవరి 1వ తారీఖు ఈ యొక్క 2022వ సంవత్సరంలో ఎవరితోని ప్రవేశించాము? ఎవరు ఉన్నారు మనతో పాటు? మరియ తల్లి. వెరీ గుడ్. మరియ తల్లి, మరియ తల్లి దేవుని యొక్క మాత అనేటటువంటి పండుగ మనము చేసుకొని ఆ మరియ తల్లితోని మనము ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాము. తర్వాత 2వ తారీఖు ఆదివారం నాడు ఇంకొక పండుగ చేసుకున్నాము. ఏమిటది? ముగ్గురు జ్ఞానులు పండుగ. ముగ్గురు జ్ఞానులు పండుగ చేసుకున్నాము. ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల పండుగ వలన మనం అందరం అర్థం చేసుకుంది ఏమిటి అంటే, ఏ రకంగా యేసు ప్రభు యొక్క జన్మదినం ప్రపంచానికే ఒక వెలుగుగా మారింది. నలువైపుల నుండి వచ్చి బాలయేసుని ఆరాధించటం, బాలయేసు మీద తమ యొక్క విశ్వాసాన్ని చూపించటం, మరి బాలయేసుకు అర్పించినటువంటి అర్పణల ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే, తాను నిజమైన దేవుడు అని, తాను నిజమైన రాజు అని, తాను నిజమైన మనిషి అని మనము ఆ రోజు నాడు తెలుసుకోగలిగాము. వారిచ్చినటువంటి ఆ యొక్క అర్పణల ద్వారా మనము తెలుసుకున్నది అది. ఆయన ఇంకా పశువుల తొట్టిలోనే ఉన్నాడు, కానీ ఆ ముగ్గురు జ్ఞానులు తనని వెతుక్కుంటూ వచ్చారు. తనని వెతుక్కుంటూ రావటంలో వారికి ఒక నక్షత్రం సహాయం చేసింది. ఆ నక్షత్రం ఏమిటి ఈరోజు నాడు అనంటే, మనకు కూడా ఒక నక్షత్రం ఉంది. ఆ రోజు నాడు దేవునిని కనుక్కోటానికి ఆ ముగ్గురు జ్ఞానులకి సహాయం చేసినది ఒక నక్షత్రం. మరి ఈరోజు నాడు కూడా దేవుణ్ణి కనుక్కోటానికి మనకి ఒక నక్షత్రం సహాయం చేస్తూ ఉంది. ఏమిటి ఆ నక్షత్రం? మీ అందరి దగ్గర ఉండాలి అది. ఏమిటి? ఎవరు చెప్తారు? మేము దేవుణ్ణి తెలుసుకోవాలి అనంటే, దేవుణ్ణి వెతకాలి అనంటే, దేవుని యొక్క ఉనికి కావాలి అనంటే, దేవుని గురించి దేవుని యొక్క ప్రేమని తెలుసుకోవాలి అనంటే, మీ దగ్గర ఉన్నటువంటి నక్షత్రం పేరు ఏమిటి? పవిత్రాత్మ. పవిత్రాత్మ. ఓకే, వెరీ గుడ్, వండర్ఫుల్. కానీ మీ అందరి దగ్గర పవిత్రాత్మ సర్వేశ్వరుడి గురించి కూడా చెప్పేటటువంటి నక్షత్రం ఏమిటి? ఏమిటది? గట్టిగా చెప్పండి. బైబిల్, పరిశుద్ధ గ్రంథము. మరి ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతమంది తెచ్చుకుంటూ ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది దగ్గర ఉంది ఈ నక్షత్రం?
ఎంతమంది నక్షత్రం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఆనాడు చేతులు ఎత్తండి గట్టిగా అందరూ వెరీ గుడ్ చాలా సంతోషం చప్పట్లు కొట్టండి అందరికీ చాలా మంది ఇంకా బైబిల్ గ్రంథాన్ని తీసుకుని రావటం లేకపోతున్నారు బరువుగా ఉందనుకుంటున్నారేమో బరువుగా ఉందా బైబిల్ గ్రంథం మీరు బజారుకు వెళ్ళినప్పుడు ఏమి తీసుకువెళ్తారు సంచి తీసుకువెళ్తారు ఎందుకు సామాన్లు కొనుక్కోవడానికి అవునా సంచి తీసుకుని వెళ్ళకపోతే మళ్ళీ ఆ సామాన్లు మోయటం కష్టం మరి అదే షాపింగ్ చేయాలంటే మీ జేబులో ఏముండాలి డబ్బులు లేకుండా మీరు వెళ్ళి షాపింగ్ చేయొచ్చా మరి గుడికి రావాలంటే మీ చేతిలో ఏముండాలి బైబిల్ గ్రంథం ఉండాలి ఆ బైబిల్ గ్రంథం మీరు తీసుకొని రాకపోయినట్లయితే మీరు వచ్చి ఇక్కడ ఉన్నా కానీ ఆ దేవుని యొక్క వాక్య పరిచర్య చేసినప్పుడు మీరు దాన్ని మర్చిపోతారు ఈ రోజు నాడు ఎంతమంది ఆ యొక్క ఫాదర్ గారు మత్తయి సువార్తలో చెప్పినటువంటి చదివినటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తెరిచి చూచి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు బైబిల్ గ్రంథం లేని వాళ్ళు ఇక్కడ విని ఇక్కడికి పంపించేస్తూ ఉంటారు ఇంటికి వెళ్తాం ఒక్క వాక్యం గుర్తుండదు మనం చదువుకోలేం మళ్ళీ యథావిధిగా ఈ రోజు నాడు సువిశేషములో నాకు అర్థమైనది ఏమిటి అని అంటే ఎవరైనా అడిగితే ఏమో నాకేం తెలుసు అని అంటాం ఎందుకంటే మన చేతిలో బైబిల్ గ్రంథం లేదు కాబట్టి మరి ఈ యొక్క నూతన సంవత్సరములో మనం చాలా వాగ్దానాలు చేస్తాం కొంతమంది కొన్ని వాగ్దానాలు చేస్తారు ఏమిటి అది నేను నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో మాంసం అసలు ముట్టుకోవద్దు అని ఎవరన్నా చేశారు అటువంటిది ఎందుకంటే ఇంకా ఎక్కువ ఓకే కొంతమంది పాపం కొంతమంది ఏమంటారు ఈ నూతన సంవత్సరంలో నేను అసలు మందు ముట్టుకోకూడదు అని చేశారా ఎవరైనా చేయలేదు కొంతమంది నూతన సంవత్సరంలో నేను సిగరెట్ కాల్చకూడదు అని అంట ఎవరైనా చేశారా అటువంటివి ఎవరు చేయలేదు ఎందుకంటే మీ భార్యలు చేస్తుంటారు మీకోసమని చెప్పి మీ భార్యలు మీరు మందు తాగకూడదని ఈరోజు చాలామంది ఈ దివ్యబలి పూజలో మీకోసం ప్రార్థన చేశారు కొంతమంది మంచిగా జీవించాలని దేవుని యొక్క దీవెనలు వాళ్ళ మీద ఉండాలని పిల్లల మీద ఈ నూతన సంవత్సరంలో మరి మనం కొన్ని వాగ్దానాలు చేయాలి మరి ఈ సంవత్సరంలో మిమ్మల్ని నేను కోరేటటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే మీరు ప్రార్థనా కూటాలకి వెళ్ళేటప్పుడు దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు మీ చేతిలో ఏమి ఉండాలి బైబిల్ గ్రంథం ఉండాలి మీ చేతిలో బైబిల్ గ్రంథం ఉండాలి ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ గ్రంథం వదిలిపెట్టి మీరు బయటికి రాకూడదు బైబిల్ గ్రంథం మీ చేతిలో ఉండాలి రెండవది మీ జేబులో జపమాల ఉండాలి ఏముండాలి జపమాల ఉండాలి జేబు లేని వాళ్ళు మెడలో వేసుకోవచ్చు ఏం కాదు మంచిగా మరియ తల్లి యొక్క దీవెనలు జపమాల ద్వారా మీరు చేసేటటువంటి ప్రార్థనల ద్వారా మరియ తల్లి మీ అందరినీ కూడా దీవిస్తూ ఉంది ఈ రెండు వాగ్దానాలు ఈసారి నుండి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడికి ఆధ్యాత్మిక ప్రార్థనా కూటాలకి వెళ్ళేటప్పుడు దివ్యబలి పూజలో పాల్గొనేటప్పుడు మీ యొక్క చేతిలో బైబిల్ గ్రంథం ఉండాలి ఒక పెద్ద మనిషి చెప్పేవాడు ఇలాగా మీరు బైబిల్ గ్రంథాన్ని మోసినట్లయితే ఆ బైబిల్ గ్రంథము మిమ్మల్ని మోస్తుంది మీరు బైబిల్ గ్రంథాన్ని మోసినట్లయితే ఆ బైబిల్ గ్రంథము మిమ్మల్ని మోస్తుంది అంటే మీ యొక్క జీవితాలని ఆ బైబిల్ గ్రంథము మెరుగుపరుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకు చెప్తున్నాను ఇది అనంటే మనము క్రిస్మస్ జయంతిలో ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం ఆ వాక్కు మానవ శరీరమై మన మధ్య నివసించెను అనంటే ఏ వాక్కు అది ఈ దేవుని యొక్క వాక్యము మానవ శరీరమై మన మధ్య నివసించెను అనంటే యేసు ప్రభువు ఒక వాక్కు దేవుని నుండి వచ్చినటువంటి వాక్కు ఆ వాక్కు ఏ రకంగా మన మధ్య ఉండనిది మన మధ్య నివసించినది ఇమ్మానువేలు అని ఏ రకంగా మనం అనుకుంటున్నాము అని దాని గురించి తెలుసుకోవాలి అని అంటే మనము బైబిల్ గ్రంథం చదవాలి
బైబిల్ గ్రంథం చదివితేనే, దేవుని యొక్క వాక్యం చదివితేనే ఆ వాక్కు ఏమిటి, ఎవరు, ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడికి వెళుతుంది, మనకి ఆ వాక్కుకు ఉన్నటువంటి సంబంధము ఏమిటి అని మనకు అర్థమవుతుంది. ఒక్కసారి యోహాను సువార్త 1:14 చదువుకుందాం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మైక్ ఎవరి దగ్గర లేదా? మైక్ ఉన్నవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మన మధ్య నివసించెను. చూసారా, నేను ఎందుకు చెబుతున్నానంటే ఆ వాక్కు, ఏ వాక్కు? ఒక్కసారి యోహాను సువార్త 1:14 చదవండి. ఆదిలో వాక్కు ఉండెను. మీరు ఒక్కసారి ఆది కాండం తీస్తామా? ఆది కాండములో దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట, దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాట అది ఏమిటి? 3:1:3 అప్పుడు వెలుగు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడ ఉందో చూద్దాం. యోహాను సువార్త 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని అధిగమించలేదు. ఆ తర్వాత 7:7 అతని మూలమున అందరు విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియవచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. 9 అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలుతురును వెలిగించుచున్నది. ప్రతి ఒక్క మానవుని వెలిగించుచున్నది. మీరు ఒక్కసారి మీ యొక్క గత జీవితంలోకి వెళ్ళాలి. ఎంతమంది చిన్నప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నారు? పెద్దప్పుడు జ్ఞానస్నానం తీసుకున్నారు? చేతులెత్తండి. పెద్ద అయిన తర్వాత జ్ఞానస్నానం తీసుకున్న వాళ్ళు, మీరు పెద్ద అయిన తర్వాత జ్ఞానస్నానం తీసుకున్నారు, మీ చేతిలో ఏముండేది? ఏమి లేదు. పెట్టారా కొవ్వొత్తి? దేనికి? మీ చొక్కా తగిలించుకోవటానిక. దేనికి? ఏంటి అర్థము? వెలుగు. ఆ వెలుగు మీరు ఎప్పుడైతే జ్ఞానస్నానము తీసుకున్నారో ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి కొవ్వొత్తి, జ్ఞానస్నానం తీసుకున్నా కానీ, దివ్య సప్రసాదం తీసుకున్నా కానీ, చిన్నపిల్లల చేతిలో ఏం పెడతారు? కొవ్వొత్తి వెలిగించి ఇస్తారు. ఏమిటి దానికి గుర్తు అని అంటే వెలుగు. ఆ వెలుగు యేసు ప్రభు. నీ యొక్క జీవితం అంధకారములో ఉన్నటువంటి జీవితాన్ని, చీకటిలో ఉన్నటువంటి జీవితాన్ని, పాపాంధకారములో ఉన్నటువంటి జీవితంలో నీకు కావలసినటువంటి వెలుగు యేసు ప్రభు. ఆ వెలుగుని నీవు మర్చిపోవద్దు. ఆ వెలుగు నీ యొక్క దారిని సరిదిద్దుతూ ఉంది, నీకు సరియైన దారి చూపిస్తూ ఉంది అని చెప్తుంది. ఒకవైపు ఈ వాక్కు, ఇంకోవైపు ఈ యొక్క జ్ఞానస్నానములో మనం తీసుకునేటటువంటి యేసు భగవానుని యొక్క వెలుగు. ఆ వెలుగుతోనే మనం ఈ రోజు నాడు ఇక్కడ ఉన్నాము. ఆ వెలుగు లేకపోయినట్లయితే మనం ఇంకా సూర్యుడు ఉన్నా కానీ, ఇంత వెలుగు ఎండ ఉన్నా కానీ, ఆధ్యాత్మిక జీవితములో మనము చీకటి బతుకులు బతుకుతూనే ఉంటాము. ఆనాడు యేసు ప్రభు మనకిచ్చినటువంటి వెలుగు ద్వారానే మనము అంధకారములో, పాపాంధకారములో, చీకటి బతుకులో బతుకుతున్నటువంటి మనందరి యొక్క జీవితాలని తాను సరిదిద్ది తన యొక్క మహిమని చూసేటటువంటి అదృష్టాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నాడు మనం ఒక మంచి పండుగని కొనియాడుతూ ఉన్నాము. ఏం పండుగ అది? ఏం పండుగ? క్రీస్తు బప్తిస్మ పండుగ. క్రీస్తు నాథుని యొక్క బప్తిస్మ పండుగ.
మనము కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క బాప్తిస్మ పండుగ మనం ఒక్కసారి నాలుగు సువార్తీకులు అందరూ కూడా ఈ యొక్క బాప్తిస్మ పండుగ మనము వాళ్ళు యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం గురించి మనకి ఈ ఈ నాలుగు నాలుగు సువార్తీకులు ఎవరెవరు వాళ్ళు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు కూడా యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం గురించి రాశారు. అంటే దీనికి అర్థం ఏమిటి అని అంటే యేసు ప్రభు జ్ఞాన స్నానము తీసుకున్నది యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను చేత తాను జ్ఞాన స్నానము తీసుకున్నది ఒక నిజమైన చారిత్రాత్మకమైన వంటి విషయం. అది వాళ్ళు ఊహించి రాసినది కాదు. ఎందుకంటే వివిధ సమయాలలో రాసినటువంటి వీళ్ళు లూకా, మత్తయ్య, మత్తయ్యకి తెలవకుండానే లూకా, లూకాకు తెలవకుండా మార్కు, మార్కుకు తెలవకుండా యోహాను, ఇట్లాగా వీళ్ళు రాసినటువంటి ఈ యొక్క రాతలలో వారు పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత ప్రేరేపించబడి రాసినటువంటి ఈ యొక్క సువార్త సువిశేషములలో యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం అనేది మర్చిపోకుండా ఈ నలుగురు కూడా నలుగురి సువిశేషాల్లో మనం చూడవచ్చు. దానికి అర్థం ఏమిటంటే ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి ఘటం, చాలా 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 ముఖ్య విశేషమైనటువంటి సంఘటన. యేసు ప్రభు జీవితంలో, తిరుసభ జీవితంలో, మనందరి జీవితంలో యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని మనకు అర్థమవుతుంది. మీరు మీ బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే ఒకసారి చూడొచ్చు, మార్కు సువార్త 1:9 నుండి 11 వరకు, లూకా సువార్త 3:21-22 వరకు, యోహాను సువార్త 1:29-34 వరకు. మనం మత్తయి సువార్తలు చదువుకున్నాం. మత్తయి సువార్తలో మనము 3:13-17 వరకు. ఈరోజు నాడు మనం చదువుకున్నది మత్తయి సువార్త. ఈ యొక్క యేసు ప్రభు జ్ఞాన స్నానం గురించి మనం ఒక చిన్న కొన్ని నిమిషములు మనం ధ్యానము చేద్దాం. యేసు ప్రభు జ్ఞాన స్నానం గురించి, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నారు. మీరు బాప్తిసం, మనందరం కూడా బాప్తిసం మీలో ఎంతమంది ఇంకా జ్ఞాన స్నానం తీసుకోలేదు చెప్పండి? ఎంతమంది ఇంకా జ్ఞాన స్నానం తీసుకోలేదు? అందరూ కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళే. మరి ఈ యొక్క జ్ఞాన స్నానం తీసుకోవటం వల్ల మన జీవితంలో జరిగిన, ఎందుకని మనం జ్ఞాన స్నానం తీసుకుంటున్నాము? ఎవరు చెప్తారు ఎందుకు? మైకు ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఎందుకని మనం జ్ఞాన స్నానం తీసుకున్నాము? ఎందుకు? దేవుని బిడ్డలుగా దత్తత పుత్రులుగా మనం జ్ఞాన స్నానంలో మనము దత్తత పుత్రులుగా మారుతూ ఉన్నాము. ఓకే, ఇంకొకటి గట్టిగా చెప్పండి, జన్మ పాపం పోగొట్టు. మనము జన్మ జ్ఞాన స్నానములో జన్మ పాపాన్ని మనము కడిగి వేస్తూ ఉన్నాము. జ్ఞాన స్నానములో జన్మ పాపాన్ని మనము కడిగి వేస్తూ ఉన్నాము. మరి మనందరం కూడా మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క పాపపు ఛాయలని మనం మోస్తూ ఉన్నాము. మనము ఆ జన్మ పాపాన్ని జ్ఞాన స్నానములో దేవుని యొక్క వెలుగు ద్వారా, యేసు ప్రభు యొక్క మహిమ ద్వారా, యేసు ప్రభు యొక్క మీద ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మనం ఆ యొక్క జ్ఞాన స్నానములో జన్మ పాపాన్ని మనము కడిగి వేస్తూ ఉన్నాము. అవునా కదా? అందరూ ఒప్పుకుంటున్నారా? మరి ఈరోజు నాడు యేసు ప్రభు జ్ఞాన స్నానం తీసుకున్నాడు అని అంటే తాను మరి ఏం పాపం చేసుంటాడు? అతను జన్మ పాపంతో వచ్చాడా? రాలేదు కదా. మరి యేసు ప్రభు జన్మ పాపం లేదు, పాపము చేయలేదు, కానీ ఈరోజు నాడు తాను ఆ యొక్క జ్ఞాన స్నానాన్ని తీసుకున్నాడు. దేనికి, దీనికి అర్థం ఏమిటి? యేసు ప్రభు, ఒక్కసారి మనము మత్తయి సువార్త 3:13-17 వరకు ఎవరి దగ్గర మైక్ ఉందో ఒకసారి మనం తీసుకు, అందరు బైబిల్ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 3:13-17 వరకు.
అప్పుడు యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న నున్న యోహాను వద్ద బప్తిస్మ పొందుటకై వచ్చెను. ఒక్క నిమిషం ఆగుదాం. ఒకటి, ఏం జరుగుతుంది? యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరమున ఉన్న యోహాను వద్ద బప్తిస్మం పొందుటకై వచ్చెను. ఎవరైనా తాను తీసుకొని వచ్చారా? యేసు ప్రభుకి చెప్పారా నువ్వు వెళ్ళి జ్ఞానస్నానం తీసుకోవాలి అని? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు తనంతటా తానుగానే యోహాను దగ్గరికి వచ్చాడు. తాను బప్తిస్మం పొందాలని కోరుకున్నాడు. ఇక్కడ ఎవరు యేసు ప్రభుకు చెప్పలేదు, తనంతట తానుగా. యేసు ప్రభు జీవితంలో మనం ఏది చూసినా కానీ తనంతట తానుగానే నిర్ణయం చేసుకుని వస్తాడు. ఎవరు అతన్ని బంధించలేదు. యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది, మీరు ఎవరి కోసం వెతుకుతూ ఉన్నారు? నజరేయుడైన యేసు కోసము. అతను నేనే అనగానే వాళ్ళందరూ వెనకాల కింద పడిపోతారు. మీరు నజరేయుడైన యేసు కోసము వెతుకుతూ ఉన్నట్లయితే వీళ్ళందరినీ వదిలిపెట్టండి, నన్ను తీసుకువెళ్ళండి, నేనే నజరేయుడైన యేసు అని చెప్తాడు. అంటే అక్కడ కూడా తానంతట తానుగా తాను లొంగిపోయాడు. యేసు ప్రభు జీవితములో మనము చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, ఆయన తన జీవితానికి ఆయన యజమాని. తనంతట తానుగా తాను అర్పిస్తూ ఉన్నాడు, తనంతట తానుగా తాను సమర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ చేత, తాను వచ్చినటువంటి ప్రేషిత కార్యం అటువంటిది. తనంతట తానుగా ప్రేమతోని తనంతట తానుగా తాను త్యాగము చేస్తూ ఉన్నాడు. 14వ వచనం చదువుదామా. యోహాను యేసును వారించుచు నేనే నీ చేత బప్తిస్మం పొందవలసినటువంటి వాడను. అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అని నేను ఏమని చెప్తున్నాడు ఇక్కడ యోహాను. యోహానికి అర్థమైపోయింది. యోహానికి అర్థమైంది. ఏమని అర్థమైంది అని అంటే, నేనే, నువ్వు దేవుని యొక్క కుమారుడవు కదా, నేనే నీ దగ్గరికి జ్ఞానస్నానం తీసుకోవటానికి రావాలి, కానీ నీవు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని యోహాను యేసు ప్రభువుని ప్రశ్నిస్తాడు. అది సమంజసమే. ఎందుకంటే యోహాను యేసు ప్రభు గురించి తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు దేవుని చేత పంపబడినటువంటి ఒక మహావ్యక్తి, దేవుని యొక్క కుమారుడు. మనం ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఏ రకంగా యోహాను యేసు ప్రభు గురించి ప్రకటిస్తాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమని చెప్తున్నాడు యోహాను యేసు ప్రభు గురించి? 29వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని చెబుతూ ఉన్నాడు. లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అనగా, యేసు ప్రభువే మన కోసం మన పాపాలను పరిహరించడానికి తన యొక్క ప్రాణాన్ని త్యాగము, గొర్రె పిల్లలాగా తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేయటానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. మరి జ్ఞానస్నానం మనం తేనికి తీసుకుంటున్నాము? మనం ఆది పాపాన్ని తీసివేయటానికి, దేవుని యొక్క బిడ్డలుగా మనం బ్రతకటానికి, దేవుని యొక్క తిరుసభలో మనం సభ్యులుగా ఉండటానికి, దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా ఉండటానికి మనం జ్ఞానస్నానం తీసుకుంటున్నాము. కానీ యేసు ప్రభు వచ్చిందే దానికోసం కదా, మరి అతనికి జ్ఞానస్నానం ఇవ్వటం వల్ల ఏమిటి లాభం అని యోహాను యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. నేను రావాలి నీ దగ్గరికి, నువ్వు నా దగ్గరికి రావటం ఏంటయ్యా అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడు? 15వ వచనం,
అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసమే అని సమాధానమిచ్చెను. ఈ రీతిగా జరగనియాలి. ఇది దేవుని యొక్క చిత్తము. అంటే ఈ యొక్క జ్ఞాన స్నానం అనేది మరి యోహాను సువార్త మనం ఇంకోసారి ఇంకొక అర్థం కూడా ఉంది. యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానములో ఉన్నటువంటి అర్థము పరమార్థము ఇంకొకటి ఉంది. కేవలము యేసు ప్రభు నీటిలో మునిగి లేవటమే కాదు, అతను చెప్తాడు ఇంకొకసారి ఎటువంటి జ్ఞానస్నానము నేను తీసుకోవాలో అని. ఈ రోజునాడు యేసు ప్రభు అతను చెప్పినది ఏమిటంటే యోహానుతోని, ఇది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను తీసుకునేటటువంటి జ్ఞానస్నానము, నేను దేవునికి విధేయుడిగా ఉన్నాను అని చెప్పడానికి తీసుకునేటటువంటి జ్ఞానస్నానము. ఈ యొక్క జ్ఞానస్నానము ఈరోజు ముగించేది కాదు, ఇది నా జీవితంలో ఆఖరి క్షణం వరకు అది ఒక జ్ఞానస్నానము. అది నేను చేపట్టేటటువంటి ఆ ప్రణాళికకి మొదటి రోజు. ఇది నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కోసం ఈ యొక్క లోకానికి వచ్చాను. ఆ లోకాన్ని నేను ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చాలంటే నేను తప్పకుండా ఈ యొక్క జ్ఞానస్నానాన్ని నేను తీసుకోవాలి అని చెప్తున్నాను. తప్పకుండా ఈ యొక్క జ్ఞానస్నానాన్ని తీసుకోవాలి. ఎందుకు అనంటే మనందరితో పాటు తాను కూడా తాను పాపము చేయకపోయినా కానీ తన వైపు పాపపు ఛాయలు తన జీవితంలో లేకపోయినా కానీ మన కోసం మన యొక్క పాపాలని క్షమించబడటానికి మనల్ని రక్షించడానికి మనం రక్షింపబడటానికై వచ్చినటువంటి అతను ఈ యొక్క జ్ఞానస్నానము ద్వారా మనలో ఒకడిగా మిగిలిపోయాడు, మనలో ఒకడిగా మారాడు, మనలో ఒకడిగా ఉండి మనకి ఆ యొక్క జలాలని మనం తీసుకునేటటువంటి యొక్క జ్ఞానస్నానం ద్వారా మనం తీసుకునేటువంటి ఆ జలాలని తాను పవిత్రపరిచాడు. ఈరోజు నాడు మనం తీసుకునేటువంటి యొక్క జలాలు మన మీద చల్లేటటువంటి, ఇదిగో పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీకు నేను జ్ఞానస్నానం ఇస్తున్నాను అని మీ గురువు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఆ జలాలు ఎక్కడి నుండి ఉద్భవించాయి అని మనం ఆలోచించినట్లయితే ఆ జలాలు యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానములు అతను తీసుకున్నటువంటి జలాలలో నుండి వచ్చిన జలాలుగా మనం భావించాలి. అవి అట్లా వస్తేనే మనము జ్ఞానస్నానములో పవిత్రీకరించబడతాము, అట్లా వస్తేనే మనం జ్ఞానస్నానంలో రక్షింపబడతాము. అతను దీవించి ఆశీర్వదించి అతను మునిగి మనలో ఉన్నటువంటి ఆ యొక్క జలాలన్నింటినీ పవిత్రపరిచి మన కోసము తయారు చేశాడు. ఈరోజు నాడు మనం తీసుకునేటటువంటి మన మీద చల్లేటటువంటి ఆ యొక్క జలాలన్నీ కూడా అతను పవిత్రకరించినటువంటి జలాలు. అందుకనే వాటికి అంత శక్తి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 16వ వచనం చదువుదాం. యేసు బప్తిస్మం పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను. ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు జ్ఞానస్నానములో రెండవ ముఖ్యమైనటువంటి ఘటం ఏమిటి? ఏమి చూస్తున్నాం మనం అక్కడ? ఎవరు ఇది? ఈ పావుర రూపంలో వచ్చింది ఎవరు? పవిత్ర, గట్టిగా చెప్పండి, పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపంలో వచ్చాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభు మీద ఉన్నాడు. అక్కడ మరి యోహాను సువార్తలో కూడా మనం చూస్తాము ఏ రకంగా. యోహాను సువార్త ఒకటో అధ్యాయము 32వ వచనం చదువుదామా. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండటను చూచితిని. యోహాను చెప్తున్నాడు. యోహాను ఆ రోజు నాడు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు అతని యొక్క శిరస్సు మీద తల మీద పరలోకము నుండి పావుర రూపంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చాడు. పావుర రూపములో పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేంచేసి వచ్చాడు. మరి ఇక్కడ ఒకవైపు యేసు ప్రభు, ఇంకోవైపు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ యొక్క జ్ఞానస్నానములో మనం చూసాం. త్రియేక దేవునిలో
ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. పరలోకపు తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ సర్వేశ. ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మరి కొద్దిగా కిందకి చదువుదాం, 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇక్కడ మూడో వ్యక్తి మనము. ఎవరు ఇక్కడ? ఆకాశము నుండి దివ్యవాణి. దివ్యవాణి అంటే మన దివ్యవాణి ఛానలా? కాదు కదా, అది కూడా దేవుని వాక్యాన్ని ప్రచురించేది, ప్రసారం చేసేట. కానీ ఆకాశము నుండి దివ్యవాణి, పరలోకపు తండ్రి యొక్క వాక్యము, పరలోకపు తండ్రి యొక్క స్వరము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ రకంగా చెప్తున్నాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు, జ్ఞానస్నానములో చెప్తూ ఉన్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియమైన కుమారుడు, అధికముగా ఫలించుచున్నారు. మీరు ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూచినట్లయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవరైతే నాలో ఉంటారో వారు అధికముగా ఫలించురు. నేను అధికముగా ఆనందించుచున్నాను. అంతులేని ఆనందం పరలోకపు తండ్రికి, అంతులేని ఆనందం. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క ప్రణాళికని చేపట్టబోతూ ఉన్నాడు. జ్ఞానస్నానం ద్వారా తన యొక్క బహిరంగ జీవితంలో అడుగుపెట్టాడు. మొట్టమొదటి రోజు తాను బయట కనబడింది, జ్ఞానస్నానం తీసుకున్నాడు. తర్వాత తాను ఎడారికి వెళ్తాడు, తాను తర్వాత తాను బహిరంగ జీవితములో మొట్టమొదటి రోజు. అందుకనే పరలోకపు తండ్రి ఆ యొక్క పరలోకము నుండి తన వినిపించేటటువంటి యొక్క స్వరము, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడు. నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను అధికముగా ఆనందించుచున్నాను. ఇక్కడ మనం ఎవరెవరు చూస్తూ ఉన్నాము? యేసు ప్రభు. జ్ఞానస్నానములో కేవలం యేసు ప్రభువే లేడు. ఎవరున్నారు? యేసు ప్రభుతో పాటు పవిత్రాత్మ సర్వేశ్వరుడు, పరలోకపు తండ్రి. ఈ ముగ్గురు ఉంటే దాన్ని ఏమంటారు? త్రిత్వైక సర్వేశ్వరుడు. అనగా ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు ఈ యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానములో పాల్గొన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక్కసారి మన యొక్క జ్ఞాన స్నానాన్ని మనం పరిశీలించి చూచినట్లయితే, మనము జ్ఞాన స్నానం తీసుకునేటప్పుడు కూడా త్రియేక సర్వేశ్వరుడు కలిసి మన దగ్గరికి వస్తాడు. త్రియేక సర్వేశ్వరుడు కలిసి మనలో వసిస్తాడు. త్రియేక సర్వేశ్వరుడు కలిసి మన యొక్క పాపాలని పరిహరింపచేసి మనకి నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ పాత జీవితాన్ని పడవేసేటట్లుగా చేసి నూతన పాత వస్త్రాన్ని తీసివేసి నూతన వస్త్రాన్ని, ఒక తెల్లటి అంగీని మన చేతిలో పెడతారు. తెల్లని వస్త్రాన్ని మన చేతిలో. ఏ రకంగా అయితే ఈ వస్త్రము తెల్లగా ఉన్నదో అదే రకంగా నీవు కూడా పాపములో పడకుండా, దానిని మలినము చేయకుండా నీ జీవితాన్ని నీవు ఈ రకంగా కాపాడుకో అని గురువు మీకు చేతిలో తెల్లని వస్త్రాన్ని పెడతాడు. మన జీవితంలో కూడా జ్ఞానస్నానం పొందేటప్పుడు పరలోకపు తండ్రి పలికేటటువంటి పలుకులు కూడా ఈ రకంగానే ఉంటాయి. మనం ఎప్పుడైతే యేసు ప్రభులో జ్ఞానస్నానం పొందుతూ ఉన్నామో, యేసు ప్రభులో మనము జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాము, అప్పుడు పరలోకపు తండ్రి పలికేటటువంటి పలుకులు ఏమిటంటే, ఇదిగో నా ప్రియమైన కుమార్తె, నేను ఈమె యందు అధికముగా ఆనందించుచున్నాను. అనగా మనము యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానములో మనం భాగస్థులమై మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మనందరము కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మారుతాం. మరి యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకొని తాను ఏ రకంగా ఆ యొక్క తెల్లటి అంగీని అదే రకంగా మచ్చలేకుండా
విధేయుడుగా ఆఖరి వరకు తాను జీవించగలిగాడు. అదే రకంగా మనము కూడా జీవించాలి అని పరలోకపు తండ్రి యొక్క ఆశ. మనము కూడా పాపములో పడకుండా, దేవునికి విరోధమైనటువంటి పనులు చేయకుండా, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వటానికే ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన వెంట ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు జీవితంలో ఇది ఒక ముఖ్యమైన ఘటన. దేనికి అని చెప్తూ ఉన్నాను అంటే, ఒక్కసారి మనము లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదువుదామా? నేను శ్రమలతో, ఒక్క నిమిషం ఉండండి, తీస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. 50వ వచనము, నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవలయును, అది నెరవేరునంత వరకు నా మనసుకు శాంతి లేదు. మళ్ళీ ఒక్కసారి చదువుతాను. యేసు ప్రభు జ్ఞాన స్నానం కేవలము నీళ్ళలో ముని లేవటం మాత్రమే కాదు. యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానం ఇంకొకటి ముఖ్యమైనది ఉన్నది. ఆ రోజునాడు యేసు ప్రభు నీళ్ళలో మునిగి లేవటం అర్థం ఏమిటి అని అంటే, ఆ రోజునాడు యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞాన స్నానం నీళ్ళలో మునిగి లేవటం అర్థం ఏమిటంటే, పాతాళానికి వెళ్ళి తిరిగి లేచుట, మరణించి తిరిగి లేచుట, మరణాన్ని జయించుట, పాపాన్ని ఓడించుట, అది యేసు ప్రభు యొక్క జ్ఞాన స్నానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అర్థం. ఆ యొక్క జ్ఞాన స్నానములో యేసు ప్రభు పాపాన్ని ఓడించాడు, మరణాన్ని జయించాడు, మూసివేయబడినటువంటి పరలోకపు రాజ్యాన్ని తెరిచాడు, ఆకాశం తెరుచుకున్నది. ఆ రోజే తెరుచుకున్నది. యేసు ప్రభు మృత్యుంజయుడైనప్పుడు కాదు, యేసు ప్రభు జ్ఞాన స్నానములోనే యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకు కనిపిస్తూ ఉన్నది. యోహాను లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనం ఏమని చెప్తూ ఉన్నాడు, మళ్ళీ ఒకసారి చదువుదామా? నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానము పొందవలయను, అది నెరవేరునంత వరకు నా మనసుకు శాంతి లేదు. అది జ్ఞాన స్నానము. నేను చనిపోవాలి, మరణించాలి, నేను శ్రమలకు ఒగ్గాలి, అవన్నీ కూడా భరించాలి, అది నా జ్ఞాన స్నానము. అది చనిపోయిన తర్వాత తిరిగి నేను పునరుత్థానుడై లేవాలి. నా మరణము, నా పునరుత్థానము నూతన జ్ఞాన స్నానం. అందుకనే మనము యేసు ప్రభు జ్ఞాన స్నానములో మనం జ్ఞాన స్నానం తీసుకుని ఉన్నప్పుడు మనం పాపాన్ని సిలువ వేసి మనం నూతన జీవితాన్ని పొందుతాము. పాపాన్ని మనం జయిస్తాము, ఓడిస్తాము యేసు ప్రభువులాగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంత మంచి జ్ఞాన స్నానం పండుగ నాడు మనం అందరూ ఉన్నారు. త్రియేక దేవుడు ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. కానీ ఒకళ్ళు లేరు. ఎవరు అది? మరియ తల్లి మనకి కనిపించటం లేదు, అవునా? మరి ఈరోజు నాడు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, మరియ తల్లి పండుగ యేసు ప్రభు జ్ఞానస్నానం పండుగ నాడు కలపటం వల్ల నాకు కలిగినటువంటి ఒక జ్ఞానం ఏమిటి అంటే, మరియ తల్లి ఆధ్యాత్మికంగా ఆ రోజు అక్కడ ఉన్నది, కానీ భౌతికంగా ఎక్కడ ఉన్నదో మనం చూద్దామా ఒక్కసారి. యేసు ప్రభు జ్ఞానస్నానానికి అర్థం ఏమిటి? యేసు ప్రభు మరణము, పునరుత్థానము, అవునా కాదా? మరణము, పునరుత్థానము సమయంలో మరియ తల్లి ఉన్నదా లేదా? అది అతని యొక్క నిజమైన జ్ఞాన స్నానము అని నేను చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనము యోహాను సువార్త 19వ అధ్యాయము 27
ఐదవ వచనము ఇందువలననే ఇందువలననే సైనికులు 25వ వచనము 19 యేసు యేసు సిలువ చెంత యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలువబడి ఉండిరి సిలువ కింద ఉన్నటువంటి స్త్రీలు తర్వాత చదవమ్మా తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు గడియ నుండి స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన యొక్క మరణానికి చిరు నిమిషం, ఇంకా కొద్ది క్షణాల్లో తాను చనిపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? మరియ తల్లి యేసు ప్రభు సిలువ పాదాల దగ్గర ఉన్నది. యేసు ప్రభు సిలువ పాదాల దగ్గర ఉన్నది. కానీ యేసు ప్రభు అడిచినటువంటి అరుపులు లామా లామా సబక్తామి అంటే అర్థమేంటి? నా దేవా నన్నేలా విడిచిపెడతీవి? ఆనాడు జ్ఞానస్నానం నాడు పరలోకం తండ్రి పరలోకం నుండి పలికిన పలుకులు ఎక్కడ పోయాయి? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను అధికముగా ఆనందించుచున్నాడు. సైలెన్స్. ఆయన నోటి నుండి మాట రావట్లేదు. ఆ రోజునాడు చెప్పిన మాటలు సరిపోయినాయి. ఎందుకంటే ఈ రోజునాడు తాను పరలోకము నుండి తన యొక్క కుమారుని బలిగా అదృశ్య రూపంలో తాను కూడా ఆ సిలువ మీద ఉన్నాడు. కానీ ఈ రోజునాడు భౌతికంగా మరియ తల్లి యేసు ప్రభు చెంత ఉంది. ఇరవయో అధ్యాయం యోహాను సువార్త తర్వాత యోహాను మనము ఒక్కసారి యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనం చూచినట్లయితే మరియ తల్లి వేగంగా తెల్లవారుజామున ఆ యొక్క సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్తుంది. అంటే అదేమిటి? మరణము, పునరుత్థానం. అక్కడ అప్పుడు యేసు ప్రభు ఉండడు. ఈ యొక్క రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నాడు ఈ యాంగ్ మేరీ పండుగ, యేసు ప్రభు జ్ఞానస్నానము పండుగ రెండు ఒకేసారి కలపటం వల్ల నేను అనుకున్నది ఏమిటి అని అంటే, చూడండి, ఆ రోజు నాడు మరియ తల్లి లేదు ఇక్కడ యోర్దాను నది దగ్గర. కానీ మరియ తల్లి యొక్క నిజమైనటువంటి ప్రెజెన్స్, తెలుగులో ఏమంటారు ప్రెజెన్స్, ఫాదర్ ఫోటో, మరియ తల్లి నిజంగా ఉండటం ఎక్కడ? అక్కడ అతని యొక్క నిజమైన జ్ఞానస్నానం, మరణం, పునరుత్థానం, ఈ రెండు గడియల దగ్గర మరియ తల్లి ఉంది. ఈరోజు నాడు భగవంతుణ్ణి మనం ప్రార్థన చేస్తూ, అమ్మా యాంగ్ మేరీ మాత, నువ్వు ఏ రకంగా అయితే నీ కుమారుని వెంటండి ఉన్నావో ఆఖరి క్షణం వరకు ఆశ వదిలిపెట్టకుండా విశ్వాసముతోని తన యొక్క నీ యొక్క కుమారుని ప్రణాళికలో నువ్వు పాల్గొన్నావో అదే రకంగా దీనులమైన మా యొక్క ప్రణాళికలో కూడా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఆ దేవునికి మహిమపరిచేటట్లుగా చేసేటటువంటి పనిముట్టులుగా మమ్మల్ని మార్చమని ఆ మరియ తల్లిని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన అక్కడ నుండి జీవించే వారికి చనిపోయిన వారికి తృప్తి చేయకపోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను.
విశ్వాసుల ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన సర్వేశ్వర, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాల సమయమున మా అందరికీ కూడా ఈ యొక్క మరియ తల్లి మహోత్సవమును జరుపుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ సమక్షములో సమావేశమై ఉన్న ప్రతి బిడ్డను కూడా దండిగా మెండుగా ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతోమంది భక్తులు ప్రభువా ఇతర గ్రామాల నుండి ఇతర ప్రాంతాల నుండి ఈ యొక్క మరి సమావేశములో ఈ దివ్య పూజలో పాల్గొనుచుండగా వారి ప్రార్థనను ఆలకించండి. ఇదిగో ప్రభువా, మా మనసులో అనేకమైన విన్నపములు ఉన్నవి ప్రభువా. ఆ విన్నపములన్నింటినీ కూడా ఈ యొక్క మరియ తల్లి మహోత్సవం నాడు నీ పాదచంతాలకు చేరుస్తున్నాము ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాలను దీవించండి ప్రభువా, మాలో ఉన్నటువంటి శోధనలను తీసివేయండి ప్రభువా. మేమందరము కూడా నీ యొక్క బిడలుగా నీ యొక్క సాక్షులుగా నీ యొక్క శిష్యులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభువా, మా జగద్గురువులైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి విశ్వాసముతో మంచి నమ్మికతో మంచి సాహసముతో తమకు అప్పగించిన ప్రతి బిడ్డను కూడా ప్రతి సంఘాన్ని కూడా మరి దైవ మార్గములో నడిపించే భాగ్యాన్ని దయచేసి సదాకాలము మంచి ఆరోగ్యముతో దేవునికి దేవుని పరిచర్యలో జీవించే భాగ్యాన్ని మా జగద్గురువులకు దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. అదే విధంగా ప్రభువా, ఈ శ్రీకాకుళం సంఘ కాపరి అయినటువంటి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 రాయలార విజయ కుమార్ బిషప్ గారిని తండ్రి గారిని ఆశీర్వదించండి. మంచి జ్ఞానమును మంచి తెలివితేటలను దయచేయండి ప్రభువా. వారు చేసే ఈ యొక్క వాక్య పరిచర్యలలో దివ్య సంస్కారములలో పవిత్రాత్మదేవుడు ఆయనకి సహాయపడుతూ ఆయన్ని అన్ని వేళ్ళ నడిపిస్తూ వారికి అప్పచెప్పిన ఈ యొక్క మహాకార్యమును సర్వశక్తుల శాయశక్తుల దైవకృపతో పవిత్రాత్మదేవుని వరాలతో మంచి మార్గములో నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభువా, ఈ సంఘ విచారణకర్త అయిన ఫాదర్ డొమినిక్ గారిని ఆశీర్వదించండి ప్రభువా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. వారు చేసే ఈ సంఘ పరిచర్యలో పవిత్రాత్మదేవుడు వారికి తోడుగా నీడగా ఉండి వారిని సదాకాలము ఈ ప్రజలందరినీ విశ్వాసులందరినీ కూడా నీ యొక్క సత్య మార్గములో మరి నడిపించే భాగ్యాన్ని విచారణ గురులకు దయచేయమని ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రతి కన్యశ్రీని కూడా అదేవిధంగా ప్రతి పంతుల్ని కూడా ఆశీర్వదించి వారు చేసే ఈ సంఘ పరిచర్యలో అందరూ కూడా ఆ దేవాదిదేవుని స్తుతించి ఘనపరిచి మరి ఆరాధించే భాగ్యాన్ని ఈ బిడ్డలందరికీ కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా ప్రభువా, ఇదిగో నా ఈ 2 సంవత్సరాల కాలం నుంచి మా సంఘాలలో మరి యొక్క కరోనా వ్యాధి పట్టి పీడిస్తుంది ప్రభువా.
అయినప్పటికీ కూడా మమ్మల్ని అందరిని కూడా సంపూర్ణ ఆరోగ్యంతో కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా ప్రభువా మరి ఇప్పుడు కూడా మరి ఈ యొక్క ఒమిక్రాన్ ఈ యొక్క వైరస్తో బాధపడుచుండగా మరి ఇంతకాలం మమ్మల్ని ఏ విధంగా అయితే మరి సంపూర్ణ ఆరోగ్యంతో కాచి కాపాడావో అదేవిధంగా ఈ ఆపత్కాలములో కూడా మమ్మల్ని అందరిని కూడా సంపూర్ణ ఆరోగ్యంతో కాచి కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా యంగ మేరీ మాత మరి ఉత్సవములో ఆ తల్లిని ధ్యానిస్తూ ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లిని ప్రత్యేక విధంగా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మేమందరము కూడా సుఖంగా సంతోషంగా జీవించే భాగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ ఆ తల్లిని మా తల్లిగా మా మరియ తల్లిగా మా ఆధ్యాత్మిక తల్లిగా గుర్తించి మేమందరము కూడా ఆ తల్లి మరి చల్లని నీడలో మేము నివసిస్తూ ఆ తల్లి అందించే వరాలను మేము స్వీకరిస్తూ మేమందరము కూడా ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. అదేవిధంగా ప్రభువా శ్రీకాకుళం మేత్రాశ్రమంలో పనిచేయుచున్న ప్రతి గురువును కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారికి మంచి జ్ఞానమును దయచేయండి. ఇదిగో ప్రభువా పిచ్చాచి సోదరుల నుండి వారిని వేరు చేసి నీ యొక్క ప్రేషిత కార్యక్రమంలో సంపూర్ణంగా పాల్గొనే భాగ్యాన్ని ఈ యొక్క గురువులకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా మఠకన్యలను దీవించండి ప్రభువా. వారు చేసే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మరి ఉపకారములు చేసే కార్యక్రమంలో వారికి సహాయముగా ఉండి వారిని మరి మంచి మార్గములో నడిపించే భాగ్యాన్ని దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఉపదేశులను ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క సహాయాన్ని మేమెప్పుడు కూడా స్వీకరిస్తూ వారు బోధించే ఈ యొక్క దైవ సంస్కార్యముల ద్వారా మేము దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకొని ఆయన్ను మరి ఆయన మార్గములో నడిచే భాగ్యాన్ని మా అందరికి కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభువా ఇంకా మా మనసులో అనేకమైన విన్నపములు విజ్ఞాపనలు ఉన్నవి ప్రభువా. అవన్నీ మరి నీకు ఎరుగు చేయుటకు మాకు మరి ఎంతో సమయము లేదు ప్రభువా. అయినప్పటికి కూడా మా అంతరంగములు తెలిసిన మరి దేవుడు అయ్యా నీవు ఈ యొక్క మా యొక్క మనములన్నిటిని కూడా ఆలకించి మా మనసుల్లో ఉన్నటువంటి ఈ యొక్క విన్నపములన్నిటిని కూడా మరి నీ యొక్క పాదాల చెంత పెడుతున్నాం ప్రభువా. మమ్మల్ని ఆశీర్వదించండి. మేము చేసే ప్రతి పనిలోను ప్రతి కార్యములోను మమ్మల్ని ఆశీర్వదించి మాకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని అందరిని కూడా 30 దంతులు 60 దంతులు 100 అంతలుగా ఫలించే విధంగా మమ్మల్ని దీవించమని ఇదిగో ప్రభువా ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు మానాథు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ కానుక సమర్పణ లేసాలి సరిపేరు పంగైబా అల్తూ సీడం లేసాలి పంగైబా బాగురోడం బాగురోడం తనంగైబా வீர்காலே லேசாலே பாம்பேண்டேத்து இயற்பேண்டேத் பாகலாயின் மேலே இயற்பேண்டேத்
ಲೇಸಾಲೆ ದೀರ್ಘಾಲೆ ಪಾಂಬಿಂದೇತೆ ಜ್ಞಾನಬಿಂದೇತೆ ಅರ್ಥಂಗ ತರ್ದಂ ಗಾಣಾದಂನೆ ಓ ಬೈರಂಗರ ಅಯ್ಯತ್ತಿನ ಅಮರಾಜಿ ಅಂಬಿನ ಅರ್ಗೋರಾಗ ಪ್ರಯತ್ನ ಲೇಸಾಲ ದೀರ್ಘಾಲೆ ಎನ್ನಬ
சனுபிரே தகோலெண்டன் தெனே வல்ல மரி ஜோக்யோலேங்க குண்டும்லே அங்கிதம் அர்குன்வேண்டே தேவுவா சனமாசேடம் இறைவா அங்கி சோகிதர்மஜி அம்பி தித்தியானி ஜடோங்க ஒப்புவேண்டே இயர்பகம்லே அங்கிதம் பிரபுவா காது ஜீவிதம் நீ வசகின வாணினி நீ கரக்கே बरी सनूर पे तक नहीं बनवा मे Thank you.
సహోదరీ సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మీ మర్పించు అర్పణలను దయతో స్వీకరింపము. ఈ విధముగా నీ విశ్వాసుల బల్యార్పణము లోక పాపములను పరిహరింపవేం చేసిన కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపు. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలయనా, అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యొర్దాను నది అందు నీ ఒక కృత స్నానమును ఏర్పాటు చేస్తివి. ఆకాశము నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవిస్తున్నాడను విశ్వాస సత్యమును బలపరిచినది. పావురం వలె దిగువచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును పితా. నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ
వీరందరూ దీనిని తీసుకొని పూజింపు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుము ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని విశ్వాస రహస్యము ప్రభువా మేము మిరణం ప్రకటించదము మీ ఉత్తానమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయితమగు శ్రమలను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరలా వేంచేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్మల్ని సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము అతడు మమ్మల్ని నీకు నిత్యర్పణగా రూపొందించినగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తే పుణిత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము ఈ లోకమును యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా రాయరాల విజయకుమార్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము నీ చిత్తము ప్రకారము నీ సమకమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసిద్ధము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, ప్రభువాని కీటుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేమ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు ఒక్క మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. సర్వేశ్వర స్వామి దేవుడవారు మిగిలిన సకల మేళ స్వరూపులై ఉండవలన సకల వస్తువుల కంటే మిమ్మ అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఒక నాటికి ఎటువంటి పాపములను చేయాలని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. Oh,
Thank you.
इति लोडालिगा इसु नमजराइते नमियादि नासासै गनागाना नडम पिलेन इंगाले असु नमत अंचिन नतमाता इत्ते लेसेन तमाले तनुचि मन बांसिन दमले बिंदे दावसिन दमले इतन संगा प्रेले राजमन रणपति गणुगु पनिनम ताडालय ममनाते देते आमेन यंग मेरे ससु बाते नबरी पर गमान तुंगना पड़कोते इसलन समंगले मतुंगना बनसा बोया बार कपुंगन मजो तुंगने वनिंसा जीसु ए गमान तुंगना यंग मरी पोई मेरी अले पीतु मर अले नक्षले नमीलो अके तलनने गार पिरा आमेन मरी अगिसने सिनम वांबार గునుగు పనిమి గంటే ఏతి ఇంగాలే అపరమంతరం వాతాడయండి వాన్ బార్ రౌండ్ మరి జంగడన నింబ్లింగ ఆమేన్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా యంగ్ మేరీ మాత మహోత్సవం మూడు రోజులు నిన్న ఈ రోజు రేపు నిర్వర్తించడానికి మనం నిర్ణయించుకున్నాం రెండో రోజు పూర్తి కాబోతుంది దేవుని కృపతో తల్లి మరియా ప్రార్థన సహాయంతో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా చక్కగా విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి రేపు కూడా ఇలాగే పూర్తి అవ్వాలని దేవుని దీవెనలు ప్రజల మీద అనుగ్రహించబడాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ముందుగా ఈ పండుగ ఇంత చక్కగా జరుగుతుంది అంటే అది దేవుని యొక్క కృప తల్లి మరియా ప్రార్థన త్రిత్వేక సర్వేశ్వరునికి వందనాలు తల్లి మరియాకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ పండుగ నిర్వర్తించడానికి సూపర్వైజర్స్ ఉపదేశులు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్ యువతి యువకులు అలాగే పెద్దలు చిన్నలు నలరాయిగూడ విచారణలో ఉన్నటువంటి పలువురు వ్యక్తులు సహకారంతో ఈ పండుగ జరుగుతుంది వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఈ యొక్క పూజలో పాటలు పాడినటువంటి మ్యూజిక్ అందించినటువంటి ఈ బృందానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆల్టర్ డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే గ్రామాల్లో నుండి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు యంగ్ మరియమాత మీద మీకున్నటువంటి ప్రేమ అభిమానం అనురాగం అందుకే మీరందరూ రాగలిగారు ప్రార్థనలో పాలు పంచుకున్నారు మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంత వైభవంగా ఇక్కడ దివ్య బలి పూజ జరిగిందంటే మన మేత్రానులే దానికి దేవుని తర్వాత ముఖ్యమైనటువంటి ఫాళ్ళు నా మనసులో క్రిస్మస్కు ముందు ఒక ఆలోచన యంగ్ మేరీ మాత పండుగ తండ్రి గారిని పిలిస్తే మీకు అందరికి కూడా సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా వారి యొక్క పూజా ప్రార్థనల ద్వారా దేవుని దీవెనలు పొందాలన్నటువంటి ఆలోచన నా మదిలో గట్టిగా కదులుతూ ఉండేది ఇది చాలా బిజీ కాలం క్రిస్మస్ ముందు క్రిస్మస్ తర్వాత తండ్రి గారు నిజంగానే చాలా బిజీగా ఉన్నారు వివిధ విచారణలకు వెళ్ళడం అలాగే ఈ పండుగకు ముందు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవడం ఈ విధంగా అడగాలి ఒకవేళ ఆల్రెడీ ఆక్యుపై ఉంటే ఎలా అన్న ఆలోచనతోటి ఒక సందేహంతో వెళ్ళాను యంగ్ మేరీ మాత పూజ సమర్పణ చేయడానికి మీరు రావాలి తండ్రి గారు అన్నప్పుడు ఒకే మాట అన్నారు నాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆ పండుగకు నేను వస్తాను అది చాలా వైభవంగా చేసుకోవాలి అంతేకాకుండా యంగ్ మేరీ మాత ఈ యొక్క పండుగ ఒకరోజు కాదు మూడు రోజులు చేస్తే ఇంకా బాగుంటుంది మీరు చెయ్యాలి ప్రజలకు ఈ పండుగ విశిష్టత తెలియచేయండి అని తండ్రి గారు చెప్పారు మరి అంత మంచి గొప్ప మనసు ఉన్నటువంటి తండ్రి గారికి మీ అందరి తరపున మన విచారణ తరపున ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు అలాగే వారితో పాటు మనకు ఇద్దరు గురువులు ఇక్కడ పూజలో పాలు పంచుకొని సమిష్టి పాటల పూజలో పాలు పంచుకున్నారు
నేను కూడా చెప్పాను తల్లి మరి ఎప్పుడు అద్భుతాలు చేస్తుంటారని. ఈరోజు నేను మామూలుగా మన తండ్రి గారు బిషప్ సెక్రటరీ ఫాదర్ విజయ్ చంద్ర గారు అని నేను ముందుగా మీకు తెలియచేశాను. లేదు మరొక ఫాదర్ను కూడా పంపిస్తానని తల్లి మరియా మరొక ఫాదర్ ప్రకాష్ గారిని కూడా మన మధ్యకు పంపించారు. దివ్య బలి పూజలో పాలు పంచుకున్నారు. మరి ఇద్దరు ఫాదర్స్కి ఫాదర్ ప్రకాష్ ఫాదర్ బిషప్ సెక్రటరీ విజయ్ చంద్ర గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు యూట్యూబ్ మన సేవ స్టూడియో శ్రీకాకుళం డయాసిస్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని డైరెక్ట్ రిలే చేయాలని ఫాదర్ గారిని సంప్రదించాను. తప్పకుండా వస్తామని ఫాదర్ విజయ్ చంద్ర చెప్పారు. అయితే మనం పిలిస్తే సరిపోతుందా? మరి దీనికి కూడా కొంత ఆర్థిక వనరులు మనం సమకూర్చుకోవాలి అని అడిగినప్పుడు సనాయిగూడలో ఉన్నటువంటి అలాగే ఇసగూడలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకొచ్చి మేము షేర్ చేసుకుంటాం ఫాదర్. తప్పకుండా మనం యూట్యూబ్ ఛానల్ రిలే ఈరోజు ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు ముందుకొచ్చారు. మరి సహృదయంతో ముందుకొచ్చినటువంటి ఆ దాతలకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నటువంటి కెమెరామ్యాన్ సోమేష్. సోమేష్ ఎవరో తెలుసా? ఈజ్ మై స్టూడెంట్, ఈ వాజ్ మై స్టూడెంట్. చాలామందికి నేను చెప్పను తొందరగా, తను చెప్తున్నాను చూస్తాను, తను చెప్పినప్పుడు నేను చెప్తాను ఈ అబ్బాయి నా స్టూడెంట్ అని. ఎస్, విరగటం బోర్డింగ్లో ఈ అబ్బాయి చిన్న వయసు నుండి కూడా చదువుకున్నాడు. నా సంతోషం మేత్రాస్తున ఈ యొక్క ప్రచారంలో ఈ విధంగా సువార్త ప్రచారం చేయడంలో తను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతున్నాడని నాకు చాలా సంతోషం. మరి సోమేశ్, తర్వాత తండ్రి గారి యొక్క డ్రైవర్ అభి, అతను కూడా వీడియోస్ లేకపోతే ఫొటోస్ తీస్తూ ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు వచ్చినటువంటి పూజ్య తండ్రి గారికి, గురువులకు, మఠవాసులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా మిస్టర్ భాస్కర్ అయితే చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా విషయాల్లో ఫోన్ చేసి అన్నీ కనుక్కుంటూ ఉంటారు. అలాగే వారితో పాటు అక్కడ పాటలు పాడుతున్నటువంటి సోమ్రా, వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఏ పని చెప్పినా కూడా వెనుకుండి అలాగే ముందుండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏది ఆశించరు, ఈవెన్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఆశించరు వాళ్ళు సాధారణంగా. కానీ అలాంటి వాళ్ళకి చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి చెప్తున్నాను చాలా వందనాలు. అలాగే రేపు కూడా ఈ విధంగా తల్లి మరియా పండుగ చేసుకోవడానికి మీరు ముందుండి ఈ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతూ మీకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన దీవెనలు ఇచ్చే ముందు ఇసుకగూడ సనాయిగూడ మరియు యాంగ్ మేరీ యొక్క దైవ ప్రజలారా, మన యొక్క మేత్రాసనములో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలామంది చాలా దూరం నుంచి మరి మేము కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశ్యముతో గత సంవత్సరం క్రితం కరోనా కాలంలో అందరము కూడా ఎక్కడైతే ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు మన తండ్రి గారి యొక్క ఆలోచన మేరకు ఈ సేవ స్టూడియోను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ ఇసుకగూడ సనాయిగూడలో జరుగుతున్నటువంటి దివ్య బలి పూజ ప్రపంచ నలుమూలలంతటా కూడా లైవ్ ఇవ్వబడుతూ ఉన్నది. ఒకవేళ మీ చుట్టాలు కానీ మీ బంధువులు కానీ అమెరికాలో, ఆఫ్రికాలో, యూరోప్లో ఎక్కడైతే ఉన్నా కూడా డయాసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని టైప్ చేసి యూట్యూబ్లో ఇక్కడ మీరు పూజలో పాల్గొంటున్నదానికి ఈ ఇసుకగూడ సనాయిగూడ నల్లరాయిగూడ విచారణలో జరిగే దివ్య బలి పూజను అక్కడి నుంచి చూడవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మీ సెల్ ఫోన్స్ యూట్యూబ్ సెల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ దయచేసి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ మీరు డయాసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని టైప్ చేస్తే
మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అందులో పొందపరచబడుతూ ఉంటాయి. ఇంకా ఎవరికైతే తెలియదు, మీ బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు అందరికీ ఇక్కడ సెల్ ఫోన్స్ లేని వారు ఎవరు? ఎవ్వరు లేరు, అందరూ ఉన్నారు. అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కితే ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా మీకు ముందుగా పంపించబడుతుంది. కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. రెండో విషయం, మన మేత్రాసనములో మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముని వెదజల్లటం, పూజా కార్యక్రమాలు చేయటం. బైబిల్లో ఒక వాక్యం ఉన్నది, పంట విస్తారముగా ఉన్నది కానీ పనివారు తక్కువ. కాబట్టి ఈ పనివారిని పంపించమని ప్రార్థన చేయాలి. మన యొక్క విచారణ నుంచి, నలరాయుడు గుడి విచారణ నుంచి, మరి తండ్రి గారు గత సంవత్సరంలో చిన్న తెరిసామి యొక్క మరి సెమినరీని ప్రారంభించి ఉన్నారు. చాలా సంతోషం. మీ విచారణ నుంచి ఇద్దరు బ్రదర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, చదువుతున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా మీ గ్రామము నుంచి మీ బిడ్డలను దైవ సేవకై అంకితం చేయాలి. ఇదిగో నా బిడ్డని దేవుని యొక్క సేవకి అంకితం చేయాలి. మా యొక్క భాషలో మా కుమారుడు మా కుమార్తెలు మాకు ప్రార్థన చేస్తే మరింతగా మాకు అర్థమవుతుంది, దేవుని దీవులు మాపై ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరైతే పదవ తరగతి చదివి ఉన్నారో, ఇంటర్మీడియట్ అయినా సరే చదివి ఉన్నారో, మీ విచారణ గురువుకు తెలియచేసి వారి ద్వారా సెమినరీకి రావాల్సిందిగా ప్రత్యేక విధంగా మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మూడవ అంశం, మన యొక్క మేత్రాసనములో ఉన్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? మరేగిరి తల్లి. 2022 సంవత్సరంలో 26, 27, 28 ఈ మూడు రోజుల పాటు మరి దివ్యబలి పూజ ఆరాధన ఉంటూ ఉంటుంది. 30వ తారీఖున ఉదయం 7 గంటలకు పూజ ఉంటుంది, 8 గంటలకు పూజ ఉంటుంది, 9 గంటలకు వీరఘట్టం నుంచి మరేగిరి వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ భక్త సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి. 10:30 గంటలకు మన మేత్రానులచే దివ్యబలి పూజ జరపబడుతూ ఉన్నది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ప్రచారంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులందరూ కూడా మరి సగర్వంగా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సాయంత్రం కూడా 4 గంటలకు దివ్యబలి పూజ ఉంటుంది, 5 గంటలకు కూడా దివ్యబలి పూజ ఉంటుంది. ఈ ఉదయం 10:30 గంటల పూజ అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. మీ విచారణ నుంచి ఎవరైనా దేవుని పాట పాడాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా, లేదా ఇతర కార్యక్రమాలు చిన్న నాటకం చేయాలన్నా, ఫాదర్ సంజీవ్ శివిని విచారణ గురువులను సంప్రదించి మీ పేరు ఇచ్చినట్లయితే పూజ అయిన వెంటనే జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో మీరు ప్రదర్శించేటటువంటి ఆ యొక్క ప్రదర్శనను యూట్యూబ్ ద్వారా మేము ప్రసరిస్తూ ఉన్నాం. కాబట్టి మీ యొక్క గ్రామాలలో, ఈ యొక్క నలరాయగుడి విచారణలో ఇంకా ఎవరైతే మేము ఈ ప్రోగ్రామ్కి పాల్గొంటామన్నవారో తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆ మరియ తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా మనందరిపై ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క మరియగిరి మహోత్సవాలు జరగాలంటే ఖర్చుతో కూడుకునేటువంటి పని, ఎవరైతే సహృదయంతో ఇదిగో ఆ మరియ తల్లి మా కుటుంబాన్ని దీవించింది, ఆ మరియ తల్లి వల్ల మా కుటుంబంలో ఎన్నో మేలులు పొంది ఉన్నాం, కాబట్టి మా వంతు సహాయం మేము ఇదిగో ఆ మరియ తల్లి యొక్క ఉత్సవానికి మేము ఇస్తాము అని ముందుకు వచ్చినట్లయితే మిమ్మల్ని చాలా ఆనందిస్తూ దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవిస్తూ ఇప్పుడు ఇచ్చినా సరే లేదా తర్వాత మీ విచారణ గురువు ద్వారా మరి ఈ యొక్క మరేగిరి మహోత్సవానికి మీ చేయూత ఇవ్వాలని ప్రత్యేక విధంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ డొమినిక్ గారికి, మన యొక్క తండ్రి గారైనటువంటి రాయరాల విజయ్ కుమార్ గారికి, మరి విన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సంతసించుచున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరస్సులు వంచి కనులు మూసుకుని
దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక, పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ యాంగ్ మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునకు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెలుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. గుడ్డు మరం గోపాయిబా అభిషేకంలే గుడ్డు మరం గోపాయిబా దయచేసి ఎవరు ఎవరు దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఒక పావుగంట వరకు ఈ యొక్క కార్యక్రమము అయిపోతుంది. దయచేసి అందరూ కూడా వాలంటీర్స్ దయచేసి ఎవరిని కొడుపం
उन्नक इंकन तेने नलरगौड़ बोर्डिंग सन्नासजी तोंगजी आगे अब सिंह अम्ले अयर दौ पौगंट स्वागत सुमांजली दिए सुस्वागत सुमांजली दिए Thank you.
అలా కుడు బ్లేసన్ ఇస్తే అతిబా తర్జు బైబా సపోర్ట్లు కొడదాం. మరి మరి ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు, ఎందుకంటే ఈరోజు యంగ్ మేరీ మాత మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీకాకుళ మేత్రానలు శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులకు నిజంగా ఈరోజు మన గ్రామానికి విచ్చేసి నిజంగా రావడము చాలా గర్వం, ఒక ఆనందం. ఎందుకంటే ఈ యొక్క పండుగలలో మన అందరి కోసం ఈ యొక్క దీపావళి పూజను సమర్పించి ప్రార్థన చేశారు. మరి అటువంటి భాగ్యం మనకు దేవుడు ఈరోజు ఇచ్చారు. మరి తండ్రి గారికి మనము ఏమి ఇవ్వలేము, కానీ ఫాదర్ తండ్రి గారిని వేదికపై రావాల్సిందిగా, ఆసనాన్ని కూర్చోవలసిందిగా తండ్రి గారిని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు సూపర్వైజర్ ముగ్గురు సూపర్వైజర్స్ వచ్చి చిన్న సుస్వాలని ముగ్గురు సూపర్వైజర్స్ సజ్జబైబా జీసస్ గ్రూప్ ఎన్యంగ్ మరి రెడీగా కొనుబా. మరి థ్యాంక్ యూ మైలార్, థ్యాంక్ యూ మైలార్. అదేవిధంగా ఈరోజు బిషప్ గారి యొక్క సెక్రటరీ గారు ఫాదర్ విజయ సంద్ర ఈ యొక్క దీపావళి పూజలో ఈ యొక్క పండుగలలో మనతో పాలు పంచుకొని ఈ యొక్క దీపావళి పూజలో మన కోసం ప్రార్థన చేసినందులకు ఫాదర్ గారిని కూడా కృతజ్ఞత తెలుపుదాం. ఫాదర్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు జీసస్ గ్రూప్ ఎన్యంగ్ మరంజీ, జీసస్ గ్రూప్ ఎన్యంగ్ మరంజీ ఏరియా సూపర్వైజర్ వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఉపదేశాలు అందరూ జీసస్ గ్రూప్ ఉపదేశాలు యంగ్ మేరీ ఎన్న మరి రెడీగా తక్కువ థ్యాంక్ యూ ఫాదర్ అలింతం. అదేవిధంగా ఈరోజు మన మధ్యకు మళ్ళా ఈ యొక్క పండుగలలో పాలు పంచుకున్నటువంటి ఫాదర్ ప్రకాష్ ఫాదర్ గారు కూడా వేదికపై రావాల్సింది కూర్చున్నాం. యంగ్ మేరీ గ్రూప్ ఎన్యంగ్ మరంజి ఇరైబా ఏరియా సూపర్వైజర్ ఉమే ఇరైబా చిన్న సాలవను చిరు కానుకను సన్మానించవలసిందిగా ఫాదర్ గారిని కోరుచున్నాం. తర్జబైబా మనోజమా తర్జబైబా ఎత్తమే ఒక్క రెండు నిమిషాలు కార్యక్రమంలో మన అందరం కూడా విచ్చేసి విజయవంతం చేశాం. అందరినీ కూడా ప్రతి ఒక్క గ్రామంలోనే వచ్చినటువంటి విశ్వాసులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమము విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా కోరుతూ ఉన్నాము. అలెన్ కుడుబ్లేన్ కనబాతి అలెన్ అవసినబా కింకిన్ మరేజ్ జనంగ్డేన్ మహిష్ అండ్ కో పాట పాడేవాళ్ళు అందరికీ కూడా వందనాలు. ఉపదేశులందరికీ కూడా వందనాలు. విశ్వాసులందరికీ కూడా వందనాలు. నమీ బిషప్ వాలేన్ మూడ గోపామార్ అనప్సిత గార్బీరాన్ అలా కుటుంబలేని అడేనబా తక్కువ గార్బీరాన్ తినే అందరి తరఫున ఈ యొక్క పండుగని ఇంత ఆడంబరంగా వైభవంగా చేయటానికి మీ వెనకాల ఉండి నడిపించినటువంటి మీ విచారణకర్తలైన ఫాదర్ డొమినిక్ గారిని అభినందిస్తూ వారికి భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని వారు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి నడిపించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ వారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.